ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ఏడాది కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా బీటెన్ న్యూస్ ఛానల్ రిపోర్టర్లకు వీక్షకులకు అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఛానల్ ఎండి భైరం లక్ష్మీశేఖర్ సీఓ భైరం ప్రసాద్ల తరపున శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ ప్రజా సమస్యలను వెలికితీస్తూ బీటెన్ న్యూస్ ఏర్పాటై సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు వీక్షకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకొని ప్రజా సమస్యల పరిష్కారాలలో కీలక పాత్ర పోషించి చెరగని ముద్ర వేస్తూ వాస్తవాలను పబ్లిష్ చేస్తూ మీడియా రంగంలో దూసుకుపోతుంది బీటెన్ న్యూస్. ప్రజల అభివృద్ధి సంక్షేమమే బీటెన్ న్యూస్ ఎజెండాగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తుతున్నది. నమ్మిన ఆశయాల కోసం పేదల కష్ట నష్టాలను ప్రతిబింబించే బీటెన్ న్యూస్ పేదల బాధలను మరింతగా ప్రస్ఫుటమయ్యే ప్రతిబింబంలా కొనసాగుతుంది. ప్రజా సమస్యలపై క్షణాల్లో స్పందించి పాఠకులకు వాస్తవాలను కళ్లకు కట్టింది. సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలపై నిష్పాక్షిక విమర్శనాస్త్రాలను సంధించడంలో ముందు నిలిచిన బీటెన్ న్యూస్ మరింత పురోవృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల గొంతుకగా పనిచేస్తుంది. అలాగే అనేక ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రధానంగా విశేష కృషి సాగిస్తుంది బీటెన్ న్యూస్. సామాజిక న్యాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ తనదైన శైలిలో వార్తలు అందిస్తున్న బీటెన్ న్యూస్ మంచి దృక్పథంతో కొత్త ధనాన్ని తొనికిపుచ్చుకొని ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో సాంకేతిక పరిజ్ఞానంతో కొనసాగిస్తుంది బీటెన్ న్యూస్. అనతి కాలంలో జనాధారణ పొంది ప్రజల్లోకి వెళ్ళింది. బడుగు బలహీన వర్గాలు గ్రామీణ ప్రాంత కార్మికులు శ్రామికులు పడే కష్టాలు వాస్తవాలు వెలుగుతీసి పేదలకు అండగా నిలుస్తూ తండ్రి చూపు కమ్మి పాకుంటే బాధపడుతున్నారు పిల్లలందు చూసుకోకుంటే ఎట్ట బాలక్క అంటున్నారు. పొద్దునీడు వారం మారదాం వారు ఏం సార్ ఇట్ అయ్యేస్తున్నారు సార్ నీళ్లు ఆడ అడిగా లేదు పెద్దమ్మ గుడిలే పోతున్నాయి సార్ చుట్టుపక్కల వాసన పాలేకుండా ఉన్నారు ఇసుపిల్లలు అయితే. ఏడాది కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న బీటెన్ న్యూస్ మీడియా రంగంలో విలువలతో కూడిన బాధ్యతను నిర్వర్తిస్తూ ఏడాది పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా బీటెన్ న్యూస్ ఛానల్కి మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు.